మాట్లాడుతున్న మాట. 1 సమూయేలు 2:30 అక్కడ నీ దేవుడైన యెహోవా తెలవితున్నాడు, కావున యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలని ఆయన పైన వచనాల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు నమ్మకముగా ఉంటే ఆయన ఇంటి అంతట మీద అధికారం ఇచ్చి ఆయన సన్నిధిలో యాజకత్వం చేయటానికి, ఆయన పనులు చేయటానికి, ఆయన రాజ్యము కట్టడానికి కూడా నీకు అధికారం ఇస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను ఎన్నిసార్లు దర్శించినాక నీవు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, దేవుని గణపరచడం. దేవుడు అసలు ఈరోజు నీతో మాట్లాడాడు అంటే, దేవుడు ఈరోజు నిన్ను ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? ఆయనను నీవు గణపరచాలి. ఎలా గణపరచాలి? కీర్తన గ్రంథం 116:12-14 చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును, నేను ఆయనకు ఏమి చెల్లించదను. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులన్నీ చెల్లిస్తాను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించదను నా మొక్కుబడులు చెల్లించదను. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదును. ఏమిచ్చి చెల్లిస్తే రుణం తీరుతుంది? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఏంటి? నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి? కానీ దానిని చెడగొట్టుకుని మరలా నీవు దేవుడు నిన్ను దర్శించి దీవెనిచ్చి నిన్ను సజీవుడిగా నిలబెట్టి నీతో పాటు ఉన్నవారు ఇంకా నాకన్నా చిన్నవారు నాకన్నా పెద్దవారు మృతులైపోయారు, అలాగే నీతో పాటు ఉన్నవారు ఈరోజు నీకన్నా చిన్నవారే కానీ పెద్దవారే కానీ మృతుల లోకములో ఉన్నారు అంటే, నీకు ఆయుష్నిచ్చాడు అంటే, నీవు ఏమిచ్చి రుణం తీర్చాలి దేవుడికి? ఇంకా నీ బలహీనతలలో నీవు ఎప్పుడైనా ఒక్కసారి నేను ఇలాంటి వాడను ఇలాంటి దానను నా జీవితంలో ఇంకా నాకు దేవుడు క్షమార్పణ ఇచ్చాడు, నా దినములన్నీ లెక్కించుకునే జ్ఞానం నాకు ఇచ్చాడు అని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఆలోచిస్తే దావీదులాగా అంటున్నాడు, యెహోవా నాకు చేసిన మేళ్ళన్నిటికీ నేను ఆయన ప్రజలందరి ఎదుట నాకిచ్చిన రక్షణ పాత్రను తీసుకుని ఆయన ప్రజలందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని ప్రజలు తెలియని వారి ఎదుట ఏనాడైనా నీ సాక్ష్య జీవితం యథార్థమైనది ఉందా? నీ నడకలు ఉన్నాయా? నీ ప్రవర్తన ఉందా? ఇంత ఆశీర్వదించబడినాక నీ మనస్సాక్షి బయటికి వెళ్తే ఒక రకం, లోపలికి వస్తే ఒక రకం. ఇలాంటి నీ జీవితంలో ఏదో ఒకరోజు ఆయన నిన్ను నిలబెట్టి నీ ప్రవర్తన ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీకుంది. కనుక దేవుడు అంటున్నాడు, కనుక యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, వారికి తెలియచేయి, తెలియకపోతే వారి ఆత్మలకు నీవే, ఎందుకంటే వారి ఆత్మలను కాపు కాస్తున్నావు కనుక ఈ హెచ్చరిక నీవు చేయకపోతే వారి ప్రాణాలకు నీవే ఉత్తరవాదివు. నీవు హెచ్చరిక చేసినప్పుడు ఎవరైనా వారి పాపమును విడిచి సరిదిద్దుకుంటే వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కనుక హెచ్చరిక చేయి, ఈ విషయాన్ని వారికి తెలియచేయి, కనుక కృతజ్ఞత కలిగి ఉండాలి అని. దేవుని చిత్తము నీలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను పోషించేవాడను
మిమ్ములను పోషించలేనా? ఈ లోకములో మనము పాపములో శాపములో అబద్ధాలు మోసాలలో చీకటిలో జీవించే వారిని ఈరోజు వెలుగు మార్గంలోనికి మొన్న పిలిచాడు అంటే మళ్ళా వెళ్ళి ఆ పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు స్వభావాలు 24 గంటలు ఈయన మనకు దీన్న మన కోరింది దేవుడు పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన నడకలు మిమ్మలను చూడాలి అని. నా ప్రజలు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు నా ప్రజలు పరిశుద్ధులు, వారి ప్రవర్తనలో సమస్తం అన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగిన వారు అని చెప్పుకునే విధంగా మీరు జీవించాలి అని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కనుక అలాంటి వారు ఘనపరిచినప్పుడు దేవుడు వారిని తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఘనపరుస్తాను అంటున్నాడు. కనుక మనము ఈరోజు దేవుడు మీకు చేసిన మేళ్లను బట్టి నీవు ఏ రీతిగా నడుస్తున్నావు, యథార్థత లేని నీ బ్రతుకులో ఇంకా నీవు పాపములోనే ఉన్నావు, పాపములోనే ఉన్నావు. కనుక నీవు ఎన్ని చేసినా, ఏది చేసినా, కానుకలిచ్చినా, ప్రార్థన చేసినా నీవు ప్రధార్థత నీలో లేకుండా నీ ప్రవర్తన ఎన్ని చేసినా ఇంకా నీ పాపములోనే జీవిస్తున్నావు. అందుకే పాపము విడిచి రండి అంటున్నాడు. నన్ను ఘనపరచండి, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. కనుక అందుకే సామెతల గ్రంథాన్ని చూడండి, 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే ఉన్నది. మేలిమి బంగారము కన్నా అపరంజి కంటే నా వలన కలుగు ఫలము ఎంతో మీకు మంచిది అంటున్నాడు. నన్ను నా మాటలు విని నన్ను ప్రేమించండి అంటున్నాడు. కనుక ఆనాడు అమ్మగారు చెప్పారు, రొట్టెలు తిన్నప్పుడు సంతోషంగా అందరూ కలిసి ఆ రొట్టెలు మాంసము చేపలు బాగా తిన్నారు. యేసు ప్రభు వారు రొట్టెలు ఇవ్వనేపాటికి ఏం చేశారు చెప్పండి? అందరిలో గొనుగుడు పుట్టింది. ఎందుకంటే తిన్నంతవరకే విశ్వాసం వాళ్ళ దగ్గర. మరి ఈరోజు ఎందుకు లేదన్నారు దేవుడు అని అనుకోవట్లా, ఇంతకాలం తిన్నాగా, ఇన్ని రోజులు తిన్నాగా, ఈరోజు ఆయన ఎందుకు పెట్టలేదు అని ఆలోచన లేదు. కానీ ఆ రొట్టెలు మళ్ళా నాకు పెట్టలేదని చెప్పి ఆయన మీద గొనిగారు, సొనిగారు. కనుక అలాగే శిష్యులు కూడా అక్కడ, మరి మీరు కూడా వారి వలె అవిశ్వాసం కలిగి ఉన్నారా అని అడిగినప్పుడు, వారిలో అవిశ్వాసం కనపడినప్పుడు ఆయన బలవంతాన, మీరు ఈ పడవ ఎక్కి మీరు అటు దరికి వెళ్ళండి అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళల్లో అవిశ్వాసం వచ్చింది, ఇక్కడే ఆగిపోయేవాళ్ళు వీళ్ళు. కానీ యేసు ప్రభు వారు వీళ్ళు మధ్యలోనే ఆగిపోతారు, నా మహిమను వీళ్ళకి చూపించాలి అంటే వీళ్ళకి ఈ గట్టుల మీద ఈ మనుషుల్లో ఎన్ని మహిమలు చేసినా వీళ్ళకి అర్థం కాల, ఇంకా ఎన్ని కార్యాలు చూసినా వీళ్ళకి అర్థం కాల. వీళ్ళకి నా మహిమను ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తానని చెప్పి ఆయన వీళ్ళని బలవంతంగా ఏం చేశాడు చెప్పండి? ఆ పడవను ఎక్కించి సముద్రంలోనికి మీరు ఆ దరికి వెళ్ళండి అన్నాడు. ఈయన ఎక్కల పడవ, ఈయన ఎటు నుంచి వెళ్ళాడో తెలియదు. కానీ ఆ వారు వెళ్ళినప్పుడు సాతానువిక వెళ్ళని ఒక ఆట ఆడుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? పెద్ద తుఫాను భయంకరంగా వచ్చేపాటికి యేసు ప్రభు వారికి తెలుసు, కనుక నేను మహిమ పరుచుకుంటాను, ఈరోజు నా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ సముద్రం మీద మరి ఆ భూతం అని భయపడ్డారు. నేనే భయపడకండి, నేను భూమి ఆకాశాలను సముద్రాన్ని సర్వ సృష్టిని శాసించగలిగే దేవుడను, కనుక నేను మీ మధ్యలో సామాన్యంగా శరీరధారిగా ఉన్నానని
మీరు అల్పంగా అనుకుంటున్నారు, ఇప్పుడైనా మీరు విశ్వాసం ఉంచండి అని ఆయన మరి వారిని అడిగినప్పుడు అప్పుడు వారిని యేసు ప్రభు వారిని నమ్మారు. అలాగే అనేక సమస్యలు శోధనలు మనకు కలిగినప్పుడు కొన్ని విషయాల్లో సంతృప్తిగా ఆ బాధలు తీరిన తర్వాత ఆకలి బాధలు తీరిన తర్వాత అవిశ్వాసంగా ఉండటం కాదు. కనుక ఆ రక్షణ పాత్రను తలంచుకుని ఆయన చేసిన మేళ్ళను తలంచుకుని నీవెప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటే దావీదు వలె ఉన్నత స్థానంలో నీవు ఉంటావు. ఒక భక్తుడు తన జీవితంలో అతనికి వచ్చిన ఆపదను బట్టి ఏం చేయాలో అర్థం కాక గోని పట్ట ధరించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి మరణపాయము శాసనాన్ని విధించేశాడు ఒక అతను. విధించినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక యూదుడయ్యుండి తన జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో, నేను నమ్మిన సృష్టికర్త శక్తివంతుడని తెలిసి తన వస్త్రాలు తీసేసి గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని, ప్రభువా నేను యూదుడను కనుక నేను ఎవరికీ నమస్కారం చేయలేదు, కనుక చేస్తే నీకే నేను సాగిలపడతా అనే విషయాన్ని కూడా అతనికి తెలియపరిచా. అయ్యా నేను ఎవరికీ సాగిలపడను, కనుక నేను ఇచ్చే గౌరవం నీకు ఇస్తున్నా, కనుక నా దేవునికి తప్ప నేను ఎవరికీ సాగిలపడలేదు అని అన్నప్పుడు ఆ మాటకి నయమాన్ ఏం చేశారు చెప్పండి? కోపం తెచ్చుకుని మొద్దుకైన ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? సంపాలి అనుకుని యూదులందరి మీద మరణ శాసనాన్ని రాశాడు. మన దేశంలో వేరే తెగ ప్రజలు వచ్చారు రాజా. ఆ ప్రజలు ఎందుకంటే మనతో ఉన్నారే కానీ మనలో కలిసి ఉన్నారే కానీ వారు భావాలు వేరుగా ఉన్నాయి. మీ రాజ్యాన్ని అంతం చేయాలని మిమ్మల్ని అంతం చేయాలని వారు ప్లాను వేస్తున్నారు. కనుక రాజా ఆ యూదుల జాతిని నాశనము చేయాలి, మీరు నాకు అనుమతిస్తే ఆ శాసనాన్ని నేను అమలు చేస్తా అంటే తప్పకుండా నా ప్రాణాపాయం ఉన్నది, ఏదైనా సరే దానిని జయించాలి మనం అని చెప్పి ఆ రాజుగారు ఏం చేశారు చెప్పండి? మరణ శాసనాన్ని రాశాడు. యూదులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ సంహరింపబడాలి, పిల్లలు పెద్దలు అందరూ సంహరింపబడాలి. కనుక ఆ శాసనాన్ని తయారు చేసినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని మొద్దుకై ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎస్తేరు గ్రంథము 4:1 జరిగిన తర్వాత తెలియగాని మొర్దెకాయ్ తన బట్టలను చింపుకొని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మము ఎదుట వచ్చెను గోనె కట్టుకుని రాజు గుమ్మమునొద్దకు ప్రవేశించిన ఆజ్ఞ కలదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ యూదులందరినీ కూడా సంహరిస్తున్నారు అనే వాటికి ఏం చేయాలో అర్థం కాకుండా ప్రజలను కాపాడాలి. అలాగే నా ప్రజల కొరకు నేను చనిపోయినా పర్వాలేదని ఆ రాజుగారి యొక్క మరి ఆ గుమ్మము దగ్గర కావలిగా ఉంటున్నాడు ఈయన. ఆ కావలిగా ఉన్న అతను ఏమి చెయ్యాలో అర్థం కాక అక్కడే తన ఉద్యోగంలో ఉండి కూడా తన బట్టలను తీసివేసి గోనిపట్ట వేసుకుని బూడిద వేసుకుని, ప్రభువా నాకొచ్చిన శ్రమ నా ప్రజలకు నా యొక్క మరి యూదులందరినీ కూడా కాపాడాయా, వారి బదులు నన్ను సంపయ్యా అని ప్రార్థన చేస్తుండగానే ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ రాజుగారికి నిద్ర పట్టకుండా జరిగిందంటారు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇక్కడ మొద్దుకై ప్రార్థన చేస్తూ తన ప్రజల కొరకు కన్నీరు విడుస్తూ ప్రాలాపిస్తూ ప్రార్థన చేస్తుండగానే అక్కడ రాజుగారికి ఏమైంది చెప్పండి? నిద్ర పట్టలేదు. చూడండి 6 చూడండి, అక్కడ చూడండి, అక్కడ రాజుగారికి నిద్ర పట్టనందున 6 ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ఆ రాత్రి నిద్రకు పట్టకపోయినందున ఆ రాజ్యపు
సమాచార గ్రంథము తెమ్మని, రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇవ్వగా అది రాజు ఎదుట చదివి వినిపించారు. చాలండి, అక్కడ ఏం జరిగింది చెప్పండి. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు, రాజుగారికి నిద్ర పోవటం లేదు. ఎందుకంటే నాకు నిద్ర రావటం లేదు అనేప్పటికీ అక్కడున్న అధికారులు అందరూ కూడా రాజుగారు నిద్రపోకపోతే మనమందరం ఏమైపోతాం అని చెప్పి అందరు తాళ్ళు కాళ్ళు పట్టేవాళ్ళు, కాళ్ళు తల పట్టేవాళ్ళు తల పట్టి ఆయనకు అనేకమైన ఆలోచనలు చేసినా ఆయనకు నిద్ర రావట్లేదు, మనసు నెమ్మది లేదు. కనుక ఏమి చెయ్యాలని అర్థం కానప్పుడు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, రాజపుత్ర గ్రంథము ఎక్కడ ఉన్నది, కనుక రాజ పుస్తకము గ్రంథము ఎక్కడ ఉన్నదో దాన్ని తీసుకురండి అన్నప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొస్తే ఆ గ్రంథములో అనేకమైన ఆ రాజ్యం గురించిన కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మేలు చేసిన వారిది రాయబడి ఉంది, కీడు చేసిన వారిది కూడా రాయబడి ఉంది. ఆ గ్రంథాన్ని చదివినప్పుడు మొద్దుకై ఒక విషయాన్ని చేశాడు. ఏం చేశాడంటే రాజుగారి మీద కుట్ర చేసిన ఒక మనుషులను ఆ సమాచారాన్ని ఏం చేశారు చెప్పండి, రాజుగారికి తెలియచేసినప్పుడు రాజుగారు మరణపాయము నుంచి ఆయన తప్పించబడ్డాడు. తప్పించబడిన తర్వాత రాజుగారు ఆ విషయాన్ని మర్చిపోయారు. మొద్దుకై ఈ విషయంలో సన్మానం చేయటమే కానీ అతను సన్మానించడం కానీ మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు ఆ విషయంలో అతనికి ఏమన్నా మనం చేశామా అని అడిగినప్పుడు ఏమీ చేయలేదండి అన్నారు. నాలుగు వచనంలో అక్కడ ఏమన్నారు చెప్పండి, 6:4 అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మర్దకయ్యని ఉరి తీయుటకై చెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజుగారి యొక్క ఆవరణంలోకి వచ్చి ఉండెను. రాజుగారి యొక్క ఆవరణములో వచ్చి ఉన్నాడు. ఆమాన్ ఏం చేస్తున్నాడు చెప్పండి, మొద్దుకాయకి ఉర్రి తీయాలి అని, తెల్లారిపాటికి ఉర్రి తీయాలి అని రాజుగారిని అరగడానికి వచ్చాడు. ఆయన వచ్చి, రాజుగారు మీరు సెలవిస్తే ఆ శత్రువు మన మధ్యలోనే ఉన్నాడు, ఉర్రి తీద్దాం అని చెప్పి అడగటానికి వచ్చేపాటికి ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ మొద్దుకై ప్రార్థన విని ఆ రాజుగారికి రాత్రి అంతా నిద్ర పట్టకుండా చేసి ఆయన చేసిన ఆయనను కాపాడినందుకు ఆ మొద్దుకైకి ఏం చేశారు చెప్పండి, ఆయనకు ఏ మేలు చేయకపోవటం ఆ గ్రంథములో రాయబడి ఉన్నది. ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, ఈయన మరి ప్రభువా నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు క్షేమంగా ఉండాలి అని చెప్పి తనను ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి. కనుక ప్రభువా నా ప్రజల కోసం నేను చనిపోతా కానీ అని చెప్పి అక్కడ ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, ఇక్కడ మొద్దుకై కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఆ శాసనాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, అది దీవెనకరంగా మార్చివేశాడు. అక్కడ ఎవరున్నారని అనేప్పటికీ ఆవరణలో ఆమానున్నాడు. ఆమానుని పిలవగానే తక్షణమే రాజుగారి సన్నిధిలోకి వచ్చినప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 5 రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించము ఆమాను ఆవరణములో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతనిని రానియండని సెలవిచ్చిన కనుక ఆమాను లోపలికి వచ్చాను. రాజు ఘనపరుసు ఆపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా ఆమాను నన్ను గాక మరి ఎవరిని ఘనపరుస్తునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనేను రాజు ఘనపరుసు ఆపేక్షించు వానికి చేసేది ఏమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకటి తీసుకుని రాగా
గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరిస్సు ఆపేక్షించువానికి ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధులలో నడిపించు రాజు గణపరిస్సును ఆపేక్షించు వారికి ఇలాగూ జరుగునని అతని ముందర చాటింపబడిను ఇలాగూ జరుగునని చెప్పాను. కనుక రాజు గణపరిచే వారికి రాజు గుర్రం మీద ఎక్కించి రాజు వస్త్రాలు వేసి కిరీటం పెట్టి అలాగే అధిపతులందరూ కూడా ఈ రాజుగారు గణపరుస్తున్నాడు, ఈయన మీరు అందరూ గణపరచండి, ఈయన మీద ఎవరు నేరం మోపటానికి వీల్లేదు అని అతనిని ఊరేగించినప్పుడు ఆయన రాజుగారితో సరిసమానమైన వ్యక్తిగా మారిపోతాడు. పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నీ పరలోక వర్తమానాలలో ఉన్న శక్తి తెలియపరుచున్నారు. అలాగే నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునే తండ్రి, మా యొక్క విషయంలో మీరు అనేక నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించి ఈ లోకంలో మాకిచ్చిన శాశ్వతమైన జీవాన్ని మేము ఈరోజు పొందుకున్నాం తండ్రి. ఆ పొందుకున్న జీవాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి శోధన సమస్య నుంచి విడిపించి విడుదల చేసి నూతన బలాన్ని శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని సునాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము యుగయుగముల వరకు మనకు ఎల్లవెళ్ళలా తోడయుండునుగాక. ఆమేన్. యేసుదేవుడికి వందనాలు. దైవజీవుల అమ్మగారికి వందనాలు. అయ్యగారికి వందనాలు. కూడు ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మాది నున్నయ్యనండి. నా పేరు రమణయ్య. అయ్యా, 3 నెలల కిందట నా కరెంటు మీటర్ ఒకటి 41,000 తిరిగిందండి. బిల్లు ఇచ్చి వెళ్ళాడు. అయితే 3 నెలల నుంచి కూడా జేఈ గారు ఎంత వేధిస్తున్నాడండి. 1,000 రూపాయలు కట్టు, 2,000 కట్టు, 3,000 కట్టు అని వేధిస్తున్నాడు. అయితే నేను ప్రార్థన చేసుకున్నానండి, అయ్యా ఈ కరెంటు కష్టాలు తీసివేయమని యేసుదేవుడికి రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. మందిరానికి వచ్చి రోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను కరెంటుని గురించి. అయ్యా, మొన్న 3-4 రోజుల క్రిందట మీ మీటరు కుడదల టెస్టింగ్ ఆఫీస్కి వెళ్తుంది. మీరు టెస్టింగ్ ఆఫీస్కి రండి, అక్కడ మీ మీటర్ టెస్ట్ చేసి చెప్తారన్నారు అని ఫోన్ వచ్చిందండి కరెంటు ఆఫీస్ నుంచి. అక్కడికి వెళ్ళానండి. వెళ్తే ఆ మీటర్ అక్కడ టెస్ట్ చేసి ఆ కరెంట్ ఇంజనీర్ గారు, ఆ టెస్ట్ చేసే ఇంజనీర్ గారు ఒక్కొక్క పేరు పిలిచి చెప్తున్నారు. ఆయన పేరు పిలిచి, అయ్యా మీ ఇంట్లో ఏం తేడా లేదు, మీటర్లో తేడా ఉందని చెప్పాడండి. అయ్యా, నేను యేసుదేవుని ఎంతో ఘనంగా ప్రార్థన చేసుకున్నానండి. అయ్యా, 41,000 వచ్చింది. ఎప్పుడు నా ఇంట్లో 250 రూపాయలు, అంతకన్నా ఎక్కువ కాలదు పోర్షన్లో. అలాంటిది 250 రూపాయలు పోయి 41,000 వచ్చిందండి. దేవుణ్ణి ఘనంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదంతా కూడా యేసుదేవుని దయను బట్టి, కృపను బట్టి, దైవజనులు ఘనమైన ప్రార్థన బలాన్ని బట్టి జరిగిందండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవునికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నా పేరు సుబాని. చనిపోతా అన్నారు. యాక్చువల్గా అయితే అసలు బతకడీడు అయిపోయింది. ఇటు సినిమా తీసుకెళ్ళిపోమని చెప్పి నా ఫైల్ ముఖం మీద ఇసురు కొట్టేశాడు డాక్టర్ పుష్ప హోటల్ సెంటర్లో. ముఖం మీద ఇసురు కొట్టి బతకడు ఇంకా వేస్ట్ అయిపోయింది. 12.25 ఉంది క్రియాటిన్, ఇంత అసలు ఎవరికి ఉండదు, విడికింది, వీడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. తర్వాత మా ఇంట్లో, మా అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాను నేను. మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేక మా అమ్మమ్మ ఇంట్లో ఉంటే ఒక పాంప్లెంట్ కనపడింది. ఏంటో చదవరా అంటే నేనే అన్నాను, ఏ ఇదంతా సోది, నువ్వు నాకు చెప్పమాకి ఇలా చదవమని, ఎంత క్లాష్ అది ఇది అని చెప్పి అన్న. తర్వాత నేనే చదివా అవన్నీ. చదివితే నమ్మకం కలిగి ఆ రోజు అమ్మగారికి ఫోన్ చేసి వెళ్దాం ఒకసారి అని చెప్పి మా అమ్మమ్మ మాట్లాడితే సరే అని చెప్పి సండే 1st వారం అనమాట, సెప్టెంబర్ 1st వారం అది. ఆ రోజు నేను అసలు రావాలక అక్కడ కూర్చుండిపోయా. నన్ను ఒక బ్రదర్ ఎవరో తీసుకొచ్చి అయ్యగారితో ప్రార్థన అయ్యి చేయించారు. నిదానంగా క్రమంగా 2వ వారం కొంచెం ఓపిక వచ్చి 3వ వారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. 12.25 ఉండే క్రియాటిన్ 4.5కి వచ్చింది. దేవుడు ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అసలు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము మనం. నాకైతే అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కార్ AC మెకానిక్ని.
బందారోడ్డు స్టేడియం దగ్గర కారేసి మెకానిక్ని స్వస్థత ఇచ్చాడండి. నేను అసలు అనుకోలే ఎంత త్వరగా రికవర్ అవుతానని కూడా అనుకోలే. ఇప్పటికి ఇది మూడో నెల అవుతుంది, ఇంకా మూడో నెల అవ్వాల, రెండు నెలలు కంప్లీట్గా అయినాయి. మూడో నెల దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేపించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని నెల అయినా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగవాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రావాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది, స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.